నియంత్రిత సాగు విధానం అని తీసుకొచ్చాడు గుణాత్మకమైన మార్పు దేశంలో జరుగుతుంది అని చెప్పిండు అప్పుడు మొత్తం ఏం చెప్పిండు అసలుకు ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది ఇట్లా ఉంటుంది దానికి ఇక్కడ కేంద్రంగా కల్పిస్తా మనము ఇందాక చెప్పిండు మనమే దాదాపు లక్ష టన్నులు తింటాము దానికి కూడా మార్కెట్ కల్పిస్తా తర్వాత పంట ఒక్క పంట ఏ రకరకాల పంటలు వేయాలి ఇంకొక మీ భూమిలో ఈ పంటని మీరు ఈ పంట ఏని మీరు ఆ పంట అని అన్నీ చెప్పిండు అనేసి ఆయన చెప్పేటువంటి విధానంలో తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా ఒక మత్తులోకి తీసుకుపోతాడు తెలంగాణ సమాజాన్ని అంతా మత్తులోకి తీసుకుపోతాడు అంటే కేసీఆర్ అంత పెద్ద ఈ శాస్త్రవేత్త లేడు వ్యవసాయ శాస్త్రవేత్త అసలు కేసీఆర్ అంటే ఎవ్వరికి తెలియదు రాబాయి ఈ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ కూడా తెలియదు కు ఏ పంట ఎక్కడ వేస్తే లాభమో అసలు ఈ పంటలన్నింటినీ కూడా ఎట్లా సేకరించాలి ఎట్లా మార్కెట్ క్రియేట్ చేస్తే లాభము అసలు కేసీఆర్కు తెలిసినట్టు ఏ శాస్త్రవేత్త తెలియదు ఏ ఇంజనీర్ తెలియదు ఏ మనిషికి తెలియదు అనేటువంటి విషయంలో తెలంగాణ ప్రజలు నమ్మారు ఎందుకంటే కేసీఆర్ఏ పెద్ద శాస్త్రవేత్త కాబట్టి కేసీఆర్ పెద్ద శాస్త్రవేత్త కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ శాస్త్రవేత్తలను పిలిచి కుసిరబెట్టాడు మాట్లాడడు ఎందుకంటే వాళ్ళకంటే ఈయనకే ఎక్కువ తెలుసు కదా కంటే వాళ్ళకంటే ఈయనకు ఎక్కువ తెలుసు పోనీ వ్యవసాయంలో ఈ సాగు విధానం దీర్ఘకాలికమైనటువంటి సాగు విధానం తీసుకురావాలి అని అనుకుంటే దానికి తగ్గ ప్రణాళిక ప్రణాళికలు చేద్దామంటే ఆ ప్రణాళికలు సిద్ధం చేసేటువంటి అధికారులది కూడా ఇనక అవసరం లేదు అది కూడా ఈననే రాస్తాడు అది కూడా ఈనే రాస్తాడు కాబట్టి పెద్ద అధికారి అనుకుంటారు నేను చూస్తే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ముచ్చట్లు కేసీఆర్ గురించి చెప్పుకుంటూ పోవచ్చు ఈయన ముచ్చట చెప్తా ఉంటే అసలు ఈ టీవీ ఛానల్ అన్ని వేస్ట్ కేసీఆర్ చెప్పిందే కరెక్ట్ ఓకే అసలు పూర్తిగా కేసీఆర్ను పూర్తిగా నమ్మి పాలే పాలాభిషేకాలు ఏదైతే చేస్తూ ఉన్నారో తెలంగాణ సమాజం కాబట్టి తెలంగాణ సమాజం అదే తప్పు ఓకే అందుకే తెలంగాణ సమాజంలో మేధావి వర్గం నిర్వీర్యం అయిపోయింది ఎందుకంటే అందరికి కూడా మేధావులకు అనుమానం వచ్చింది అసలు మేం మేధావులం కాదు తెలంగాణలో పెద్ద మేధావి కేసీఆర్ ఆయన లోపల ఒక ఇంజనీర్ ఉన్నాడు ఆయన లోపల ఒక శాస్త్రవేత్త ఉన్నాడు ఆయన లోపల ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడు ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ ఎప్పుడు ఏ పాత్ర అవసరమో ఆ పాత్రలో కేసీఆర్ ఉన్నాడు ఓకే ఆ నాలెడ్జ్ అంతా కేసీఆర్కే ఉన్నది అనేటువంటిది కేసీఆర్ యొక్క అభిప్రాయం అట్లనే ఉంటుంది నమ్మకం అట్లనే ఉంటుంది కాబట్టి ఎవరితోటి మాట్లాడాడు ఆయనకు రాత్రి ఏది దోస్తే గదే పొద్దుగాలు ఇంప్లిమెంటు జనం ఏం చెప్తా ఉన్నారంటే ఈయనను ఈ రకంగా ఊహించుకున్నారు ఊహించుకుంటా ఉన్నారు కాబట్టి నమ్ముతా ఉన్నారు అదే అదే